అప్సర హత్య కేసు సంచలనంగా మారుతోంది పెళ్లి చేసుకోవాలని చెప్పి పూజారిని తను ఒత్తిడి చేసిందన్న కారణం చేత తను చంపేసి మాన్ హౌల్లో పడేయటం అనేది జరిగింది అసలు ఈ అంశాన్ని ఈ సంఘటన అసలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఒక పెళ్ళైన అతన్ని అతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అయినప్పటికీ ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటం ప్రెగ్నెన్సీ వస్తే బాట్ చేయించుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటే అసలు ఏం జరుగుతుంది ఎటు ఉంది మన మన సమాజంలో అసలు ఏమేం జరుగుతున్నాయని ఆలోచిస్తే భయానికి గురి చేస్తున్నాయి కొన్ని సంఘటనలు మీరేమంటారు ఆడపిల్లకి సరైన విఘ్నత కావాలి ముందు చదువుతో పాటు వీళ్ళందరూ మీరు చూస్తే చదువులో చాలా ఫాస్ట్ ఉన్నవాడు అంటే చాలా బాగా చదువుతు చదువుకునేదండి మా అమ్మాయి అనుకోకుండా ఇలాంటి ట్రాప్లో పడిపోయింది మేము చెప్తూనే ఉన్నాము అతను మంచివాడు కాదు జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాము అనే మాటలు మనకి ఎప్పుడు కూడా వినపడుతూ ఉంటాయి అయితే ఈ అమ్మాయి విషయంలో కూడా మరి అమ్మాయికి పెళ్ళైపోయింది అని తెలుసుంటేనేమో చాలా పొరపాటు అసలు పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం అనేది చాలా పొరపాటు మీరు నైతికంగా ఆలోచిస్తే ఒక అమ్మాయి జీవితంలో మీరు అడుగు పెట్టడం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ అది నైతిక విలువలకి విలువ ఇవ్వట్లేదు మీరు జీవితంలో అని చెప్పొచ్చు ఎప్పుడైతే మీరు నైతిక విలువలకి విలువ ఇవ్వట్లేదు అతను కూడా విలువ ఇవ్వకుండానే కదా ఆల్రెడీ వైఫ్ ఉండంగానే ఈ అమ్మాయిని ఇష్టపడడం అనేది మరి ఒక్కళ్ళకి మోసం చేసిన వాడు ఈ అమ్మాయిని మోసం చేయడం నమ్మకం ఏంటి అయితే వీళ్ళకి ఎలా దగ్గర అవుతారు అనంటే ఆడపిల్లలకి నే మా ఇంట్లో నన్ను ఎవరు సరిగ్గా చూడడం లేదు నాకు ఇష్టం లేకుండా మా వాళ్ళు పెళ్ళి చేశారు ఏదో అనుకోకుండా నాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు సడన్గా పుట్టేశారు ఇలా నాకు ఇష్టమే లేదు నేను ఇవాళ కాకపోతే రేపు ఆ అమ్మాయిని వదిలించేసుకుంటాను అని చెప్పి దగ్గర అవుతారు అంటే మానసిక ప్రశాంతత లేదు అది నీ దగ్గరే నేను మానసిక ప్రశాంతత పొందుతున్నాను నీ దగ్గరే స్వాంతన పొందుతున్నాను అనే నమ్మకాన్ని కలిగిస్తారు ఆడవాళ్ళకి అలాంటివి ఎప్పుడు కూడా పడద్దు ఎందుకంటే అది నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది ఎవరికి తెలియదు ఒకవేళ నిజం చెప్తున్నా కూడా మీరు ఒకవేళ అబ్బాయిని మంచివాడే అనుకోకుండా ఏదో ఇబ్బంది పెట్టే భార్య ఉంది అలాంటప్పుడు ఆ భార్యకి ముందు ఫస్ట్ లీగల్గా నువ్వు డైవోర్స్ ఇచ్చిన తర్వాతే నేను నీతో మాట్లాడతాను అప్పటిదాకా మామూలుగా ఫ్రెండ్స్ లాగా ఉందాము మరీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కూడా వద్దు మామూలు ఫ్రెండ్షిప్ చేద్దాము అనేది ఖచ్చితంగా చెప్పగలగాలి ఆడపిల్లలు ఎందుకంటే ఒక్కసారి మొత్తం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా అతను అతనితోనే జీవితం అని మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత నేను నచ్చితేనే ఉండు లేకపోతే లేదు లేకపోతే మీరు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడిని తట్టుకోవాలి ఆ ఒత్తిడి ఎటువంటి పరిస్థితులను ఉండకూడదు అంటే అసలు ఇది ఉండకపోతే ఈ ఒత్తిడే లేదు కదా దీన్ని అడ్డు తొలగించేసుకుంటే అయిపోతుంది కదా అనే ఆలోచన కూడా వచ్చి మీ మీ జీవితాలు నిజంగా ఇలా ఎండ్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ఏదో ఒంట్లో బాగాలేదనో లేకపోతే ఎక్కడికో వెళ్ళినప్పుడు అనుకోకుండా ఏం యాక్సిడెంట్ అయినామంటే తర్వాత విషయం కానీ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది అసలు ఇలా హత్యగా పడింది అని అంటే పిల్లలకి ఏమైనా ఇట్లా తెగితేనే బాధపడతామే అలాంటిది ఆ తల్లిదండ్రులకు ఎలా ఓర్చుకుందో ఏమో మా అమ్మాయిని అసలు ఎందుకు చంపాడు అనేది కూడా తెలియకుండా ఇలాంటివన్నీ కూడా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ అసలు పెళ్ళైన వాడి దగ్గరికి పెళ్ళైన వాడితో ముందు ఫ్రెండ్షిప్ ఉండకూడదు పూర్వం అందుకే కట్టడి చేసేవారేమో అనిపిస్తుంది నాకు పెళ్ళైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు ఆపేసేయండి ఇంకేమైనా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి కదా మళ్ళీ మీకు పెళ్ళి అయిన తర్వాత మాట్లాడుతున్నారు కానీ అని అనేవాళ్ళు మా ఏజ్లో ఉన్నప్పుడు మేము అలానే వాళ్ళు కాలేజీలో కొంత తొందరగా మ్యారేజ్ అయిపోతాయి కొంతమందికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోపల అయిపోతుంది కొంతమంది వద్దు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి అత్తగారి ఇంటికి వెళ్ళడం కానీ అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట అలాంటివి ఏమీ వద్దు మీ జాగ్రత్తలు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు బహుశా ఇందుకేనేమో ఎవరైనా కానీ పెళ్ళైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఏ పనైనా వాళ్ళతోనే కాదు ఎవరితో అయినా కూడా ముందసలు మీరు ఎలా కంట్రోల్లో ఉండాలి అని అంటే ఒకవేళ ఆ రిలేషన్షిప్ మీకు పడలేదు అతను పెళ్లి చేసుకోవట్లేదు అనుకున్నప్పుడు అతన్ని మర్చిపోయి ఇంకో జీవితంలోకి అడుగు పెట్టే విధంగా ఉండాలి కానీ అయ్యో మనం అన్నీ అర్పించాం కదా మనం మనవాడు అనుకున్నాం కదా ఇంకా తనే మొగుడు అనుకున్నాం కదా మళ్ళీ మనం నేను ఎలా ఇంకొకరిని చేసుకుంటాను అనే క్వశ్చన్ మార్కు మీ జీవితాల్లో ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ ఈ అంశంలో అతను ఒక పూజారి చేసే వృత్తి వల్ల మానస్తత్వం ఉంటుంది అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ లేదమ్మా అంటే ఇప్పుడు ఏ కొబ్బరికాయలు కొట్టేవాడు అంత తలలు నరికేస్తాడా ఏంటి తప్ప అలా అనుకోలేము మనం కానీ ఒక ఒక ఇదైతే వస్తుంది ఒక ఖచ్చితంగా ఒక పూజారి అంటే ఒక గుళ్ళు ఆధ్యాత్మికంగా ఎవరున్నారు ఆధ్యాత్మికంగా అనేది పక్కకు పెట్టేసాయి మనం మొన్న చూసాం కదా లాస్ట్ వన్ ఇయర్ దగ్గర వన్ ఇయర్ అప్పుడు పూజారే ఆవిడ నగల కోసం అని చెప్పి ఆవిడ తల బద్దలు కొట్టి దాచేయడం అనేది చూసాం కదా అంటే మనిషి యొక్క వృత్తి అంటే జంతు ప్రవర్తన నిజంగా చెప్పాలంటే జంతువులు కూడా ఆకలేసినప్పుడు మాత్రమే దాడి చేస్తాయి వీళ్ళు అవసరానికి కూడా దాడి చేస్తారు ఈ మృగాలు నిజంగా చెప్పాలి అని అంటే అంటే ఆ ఇప్పుడు ఈ అప్సర విషయంలోనే చూడండి అమ్మాయి అవసరం తీరిపోయింది ఇంకా ఇంకా అవసరం లేదు ఆ అమ్మాయి కాబట్టి హత్య చేసేస్తాడు ఇంకా అమ్మాయి ఇబ్బంది పెట్టేస్తోంది రేపు ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్తుందా ఇవన్నీ కాదు అని చెప్పే కదా చేశాడు కాబట్టి ప్రొఫెషన్ అనేది ఎప్పుడు కూడా మనస్తత్వాన్ని మారుస్తుంది అని మనం ఎప్పుడు కూడా చెప్పుకోలేదు అయితే ఇప్పుడు తనకి ఇప్పుడు పూజారికి ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉండదు చక్కగా మర్డర్ కేస్ కనపడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్డర్ కేసు అయితే ఖచ్చితంగా పడుతుంది అలాగే ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేశారు కాబట్టి ఆ సెక్షన్స్ కింద కూడా వేస్తారు ఆ ఖచ్చితంగా నాకు తెలిసి మాత్రం జైలు శిక్ష ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా పెద్దదే పడే అవకాశం ఉంది పైగా అతను హత్య చేసి దాన్ని కప్పెట్టడానికి కూడా అంటే ఎక్కడ కూడా దొరకకుండా కూడా చేయడానికి కూడా ప్లాన్ చేశాడు కాబట్టి ఆ ఆ శిక్ష కూడా పడతానే కాస్త తెలివి అతి తెలివి ప్రదర్శించడేమో ఆ వ్యక్తి అని అనిపిస్తుంది ఎందుకంటే చంపేసి తనే నెలలో పడేసి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కనిపించట్లే తను ఫిర్యాదు చేసి చాలా అతి తెలివిని ప్రదర్శించాడు అని అనుకో అతి తెలివిగా అతి తెలివే ఇంకోటి ఏంటంటే అంటే ఎంత క్రూరత్వమో చూడండి మీరు అసలు ఇట్లాంటి వాళ్ళని నేను నా ఇప్పుడు ఈ ఈ జర్ ఈ జర్నీలో చాలా మందిని చూసాను ఒక కేసు కూడా మేము లాస్ట్ ఇయర్ చూసాము వైజాగ్లో హస్బెండ్ని చంపేసి ప్రియుడు కోసం పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ ఈయుడికి ఈవిడికి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉంటాయి హస్బెండ్ని చంపేసి వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడో ఆయనని పాతి పెట్టేసి వదిలేసి వాళ్ళే వచ్చి పోలీస్ కంప్లైంట్ మా వారు వెళ్ళినప్పుడు ఐదు లక్షలు తీసుకొని వెళ్ళారండి కనపడకుండా పోయారని కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా ఫస్ట్ అనుకున్నారు కానీ తర్వాత వాళ్ళిద్దరిని తప్పకుండా పట్టుకున్నారు ఎక్కడోక్కడ తప్పు చేసిన వాడు మాత్రం తప్పకుండా దొరుకుతాడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఎక్కడ మీరు చూడండి ఏ ఇలాంటివి అయ్య బాబో ఎలా చేశారో బాబోయ్ అనుకున్నప్పుడు ఈ హత్యలు ఒకటేమో అక్రమ సంబంధాల వల్ల రెండు లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ వల్ల నిజంగా ఈ లివిన్ ఇన్ రిలేషన్షిప్ ఎటువంటి పరిస్థితుల్లోని ఇది అధర్మము ఇది చేయడానికి లేదు లీగలైజ్డ్ కాదు న్యాయపరమైంది కాదు అనుకున్నప్పుడు అని ఒక రిలీజ్ చేస్తే కనుక అలాంటి చట్టం కనుక రిలీజ్ చేస్తే చాలామంది ఆడవాళ్ళు ప్రాణాలు కాపాడబడతాయి ఖచ్చితంగా నేను చెప్తాను అండ్ మోర్ ఓవర్ అక్రమ సంబంధాలు ఈ రెండింటి వల్లనే జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఆడవాళ్లవే కానివ్వండి మగవాళ్లవే కానివ్వండి ఈ అక్రమ సంబంధం వల్ల లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వల్ల చాలా హత్యలు జరుగుతున్నాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు దీని మీద నిజంగా ప్రభుత్వం దృష్టి సారించి ఎలాంటి చట్టాలు తీసుకొస్తే గనక వీటిని మన జీవితాల్లోంచి ఈ సోషల్ లైఫ్ నుంచి అట్లీస్ట్ ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ని మనం దూరం చేసేస్తే పెళ్ళైన వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్రమ సంబంధం పెట్టుకోకూడదు పెళ్లి చేసుకోకూడదు కానీ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఉండొచ్చు అనేసరికి ఏముంది ఇంకా వెసులుబాటు ఎక్కువ ఉంది అసలు అలాంటి అలాంటివి ట్రిమ్ చేసినప్పుడు చట్టాలు తప్పకుండా తీసుకొచ్చినప్పుడు ఈ హత్యలు అనేవి తగ్గిపోతాయని నా ప్రగాఢ విశ్వాసం